కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అరెస్ట్ ఇవాళ ఇద్దర్ని కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన అంశాలు రేవంత్ ఇంటికి కిలోమీటర్ దూరంలో ప్రణీత్ అండ్ టీమ్ రేవంత్ సోదరులు బంధువుల ఫోన్ల ట్యాపింగ్ కవిత మూడు రోజుల పాటు కస్టడీ పొడిగింపు న్యాయ పోరాటం కొనసాగిస్తానన్న ఎమ్మెల్సీ కవితను కలిసిన భర్త అనిల్ పెద్దకుమారుడు కవిత బంధువు మేకా శరణ్ ఇంట్లో ఈడీ సోదాలు సౌత్ లాబీ డబ్బుల లావాదేవీల్లో ఆయన పాత్ర కీలకం రెండు సార్లు పిలిచిన విచారణకు హాజరు కాని శరణ్ ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ తుక్కగూడలో భారీ బహిరంగ సభ ఏసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్న ఖర్గే అర్ధరాత్రి వరకు బీజేపీ సీఈసీ మీటింగ్ ఈ రోజు జాబితా విడుదల చేయనున్న కమలం పార్టీ తెలంగాణ ఏపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం టీడీపీ వర్క్షాప్ లో ట్యాపింగ్ కలకలం తన ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నించారన్న చిన్ని ఇంటెలిజెన్స్ డీజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన జనసేన పోలవరం అభ్యర్థిగా బాలరాజు పి గన్నవరం బరిలో గిట్టి సత్యనారాయణ డోంట్ టీడీపీలో సత్తుమడిగిన వివాదం కోట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సుపర్ రెడ్డి చంద్రబాబు చెరువతో ఇద్దరు నేతల షేక్ హ్యాండ్ నల్గొండలో బీఆర్ఎస్ కు షాక్ మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి రాజీనామా నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేత నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్ సికింద్రాబాద్ బరిలో పద్మారావు గౌడ్ గాంధీ భవన్ కు చేరిన పాలకుర్తి పంచాయతీ దేవరుప్పల మండల అధ్యక్షుడి తొలగింపుపై ఆగ్రహం స్థానిక ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తల నిరసన చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు ఈ నెల 25-26న సొంత ఇలాఖాకు టీడీపీ అధినేత హంద్రేని వక్కాలువ పనుల పరిశీలన కేజ్రీవాల్ పిటిషన్ పై బుధవారం విచారణ అరెస్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలన్న విజ్ఞప్తి తిరస్కరణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల 46 మంది అభ్యర్థులతో జాబితా లిస్ట్ లో లేని తెలుగు రాష్ట్రాల క్యాండిడేట్లు రాజస్థాన్ లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం 5 సజీవ దహనం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 9 ఫైర్ ఇంజన్లతో మంటలార్చిన సిబ్బంది విశాఖకు చేరిన అమెరికా నేవీ షిప్ సోమర్సెట్ భారత నేవీతో కలిసి విన్యాసాలు టైగర్ ట్రైఫామ్ లో భాగంగా యాక్టివిటీ ఉత్కంఠ మ్యాచ్ లో కోల్కతా విజయం చివరి వరకు పోరాడిన హైదరాబాద్ గెలిపించిన రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ లో ఈ రోజు రెండు మ్యాచ్లు మధ్యాహ్నం రాజస్థాన్ వర్సెస్ లక్నో రాత్రి 7:30 గుజరాత్ తో ముంబై టీమ్